పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా బయలుదేరిన పది మంది కన్యకులను పోలినది బుద్ధి వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరు కొనికి నిద్రించు చుండ్రి అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి కానీ తొమ్మిది కదమ్మా అందుకు బుద్ధిగల కన్నెకలు మాకును మీకు ఇది చాలదేమో మీరు అమ్మవారి ఇద్దరు పోయి కొనుక్కోడని చెప్పి అంతట తలుపు వేయబడిన తర్వాత తక్కిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా ఆ దినమేను గడియని మీకు తెలియదు గనుక మేలుకువగా ఉండి పరలోక తండ్రి ఈ యొక్క చిన్న భాగము మా జీవితాలకు సాదృశ్యంగా కనబడతా ఉంది మరి మేము ఇలాగే ఉన్నాం ఒప్పుకుంటున్నాం నన్ను మమ్మల్ని క్షమించుము ఈ వర్తమానము చెప్పుకు అర్హత లేదు పరలోకపు దేవా మీ కృపచేత నుండి మీరు బోధించమని కోరుకుంటూ క్షమించుము నా వైపు చూడదు దేవా నీ కోపము నా మీద మండనీయకము దేవా నీ ఉగ్రత నుండి నన్ను రక్షించుము దేవా దేవా నాకు ఈ అర్హత లేదు ఒప్పుకుంటున్నాను కృపను గురించు కృపను గురించు నీ కృప విషయమే పోరాడి గెలుచుటకు సహాయం చేయమని ఏసు రక్షకుని పేరిట నప్తాలి అని ఏస్ప్రో పేరిట వేడుచున్నాము తండ్రి పోయిన వారంగా అంత ముందు టూ వీక్స్ బ్యాక్ చెప్పండి అందరు బుద్ధి లేని కన్యకలు చెప్పాం జస్ట్ క్లు క్లుప్తంగా చెప్పారు ఎవరు బుద్ధి లేని వాళ్ళు చెప్పండి చూద్దాం త్వరగా ఫాస్ట్ హవ్వా లోతు భార్య ఆ ఓర్ప మీ కాలు సపేర్ ఎంత మంచి వాళ్ళు అండి మీరు చక్కగా గుర్తుపెట్టుకున్నారు బుద్ధి లేని ఏం కండెకులు వాళ్ళు బుద్ధి లేని కండెక్లు వాళ్ళకి అన్నీ ఉన్నాయి జాగ్రత్త గమనించండి ఈ బుద్ధి లే ఈ బుద్ధి లేని వాళ్ళని ఇక్కడ పెట్టండి బుద్ధి గలని ఇట్లా పెట్టండి వాళ్ళని మీలో బుద్ధి లేని వారు ఎవరో కనుక్కోండి అని చెప్తే మీ వల్ల కాదు నా వల్ల కాదు వాళ్ళంతా ఒకేలాగా ఉంటారు అందులో వాళ్ళకున్న ఈక్వాలిటీ చెప్తా ఈక్వాలిటీస్ అంటే సమానత్వం చెప్పండి వారి కన్యకలు కొంచెం చెప్పండి అమ్మ హెల్ప్ చేయండి వారు కన్యకలు వారి వస్త్రధారణ ఒకటే వారందరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి వారందరి ఎదురుచూపులు ఎవరి కోసము పెళ్ళిక నిరీక్షణ ఒకటి నిరీక్షణ ఒకటి అలంకరణ ఒకటి వస్త్రం అంటే రక్షణ వస్త్రాలు దేని గుర్తు రక్షణ గుర్తు వాళ్ళ వస్త్రధారణ ఒకటే వాళ్ళ కన్యకలు దెర్ఆర్ బ్ర దర్ విర్జిన్స్ అందులో అనుమానమే లేదు కన్యక అన్నాక కన్య బైబిల్ కన్యక అని చెప్తే ఇంకా కన్యకే వాళ్ళ నిజంగా కన్యకలు వాళ్ళ వాళ్ళ ఆ విషయంలో క్యారెక్టర్ విషయంలో అనుమానించడానికి వీలు లేదు దెర్ఆర్ విర్జిన్స్ వాళ్ళ కన్యకలు వాళ్ళు వస్త్రధారణ ఒకటి వాళ్ళ నిరీక్షణ పెళ్లి కుమారుడు వస్తాడు ఆయన ఎదుర్కోవాలి ఆ నిరీక్షణ ఒకటే హోప్ వాళ్ళకేముంది హోప్ విశ్ర వస్తాడు ఎస్ప్రో వస్తాడు మీరు చాలామంది ప్రార్థన చేసుకో బాబా రాత్రి మీరు సెత్తబట్టకు సాయం చేయండి చేసుకుంటాము లేదా ఎవరు ఎత్తబడతారు మీరు ఎంతమంది తెలుసు ఎవరికి తెలుసు వాళ్ళ నిరీక్ష హోప్ అదే అంటే వాళ్ళు పెళ్లి కుమారిని ఎదుర్కోవాలనే ఇచ్చారు పాపం వాళ్ళు తక్కువ మంచిన వేయడానికి వీలు లేదు మూడు నాలుగవది వాళ్ళందరి దగ్గర దివిటీలు ఉన్నాయి ఏమున్నాయి దేవత ల్యాంప్స్ వాళ్ళందరి దగ్గర దివిటీలు ఉన్నాయి ఆ దివిటీల ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి వరకు దివిటీలు మండుతూ ఉన్నాయి ఆరిపోవచ్చుండగా అంటే ఆరిపోలే ఆరిపోయా ఆరిపోవచ్చుండగా బైబిల్ చెప్తుంది బైబిల్ ఒక పళ్ళుకైనా వ్యాల్యూ ఉంటుంది వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ దివిటీలో నూనె ఉంది దీపములు ఉన్నాయి నూనె ఉంది వెలుగుతున్నాయి తక్కువ అంచనా వేయడానికి వీలు వాళ్ళని మూడు నాలుగు ఐదోది ఏంటంటే వారందరూ చూడండి బుద్ధి బుద్ధిగలలో నిద్రపోయారు అక్కడ రాయబడింది వారందరూ ఎంతమంది అండి పది మంది కొనికి నిద్రించు నిద్రపోయినారు అందరు నిద్రపోయారు పోని బుద్ధి లేని వాళ్ళు మాత్రం నిద్రపోతే వాళ్ళు బుద్ధి లేదు కదండి అప్పుడప్పుడు మందిరంలో వాక్యం బోర్ కొడితే మనకేమొస్తుంది గుర్ర వస్తుంది వాక్యం బోర్ అయితే మనకు గుర్రు వస్తుంది ఇంతకుముందు ఉన్న సగంలో ఒక నమ్మకంగా నిద్రపోయేది కూర్చున్నట్లే ఉంటుంది నమ్మకంగా నిద్రపోయేది ఏం మాట్లాడు స్టార్ట్ చేసిన కాటి నుంచి అయిపోయింది అక్క నిద్ర లేక సరే సరేన అనేది చక్క సర్దుకునేది కాబట్టి నిద్రపోవడం పాపమేం కాదు పాపమా అండి నిద్రపోవడం పాపమా పాపం అనేట్లుగా అయితే బుద్ధిగలలకు నిద్రపోయారు కదా పాపమేమి కాదు ఇట్స్ ఆల్ రైట్ హ్యూమన్ కాబట్టి వాళ్ళని నిద్రపోయినారు ఐదు కాల్ ఈక్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఐదు కోణాల్లో వీళ్ళకి సమానత్వంలో తూగుతారు ఒక్క విషయంలో మిస్టేక్ అయింది ఏ మిస్టేక్ అంటే వారి దగ్గర సిద్ధలలో నూనె తెచ్చుకోలేదు దివిటీలు ఉన్నాయి కానీ ఐదు మందికి నేను అనుకుంటాను ఏమనుకోదండి ఈ బుద్ధి లేని వాళ్ళు అంటారు ఏ మీకు వీళ్ళ వీళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతా ఈ బుద్ధి గల వాళ్ళని అంటారు ఏమే ఇవి ఎందుకు తెచ్చుకున్నారే ఏమో ఆ పెళ్ళు అలస్య ఎందుకంటే పోయినసారి ఒకసారి ఏమైందంటే పెళ్ళికొడుకు లేట్ అయ్యాడు అప్పుడు మా దగ్గర నువ్వు అవి సరిపోలేదు అరవై మీ మీలాగే మేము కూడా అవస్థలు పడాల్సి వస్తుంది కాబట్టి మనకు ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి చెప్పండి ట్రైన్ మిస్ అయ్యింది మర్చిపోతాం ఇంకా జీవితంలో మళ్ళీ ట్రైను ఫ్లైట్ మిస్ అయింది మీకు ఫ్లైట్ మిస్ అయింది అలవాట్లేదు లేదు నాకు ఒకసారి మిస్ అయింది టికెట్ బుక్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్లోకి వచ్చాను బోర్డింగ్ పాస్ అంటారు బోర్డింగ్ పాస్ దగ్గర నిలబడ్డాను క్యూలో కూడా ఉన్నాను ఒక్క రెండు నిమిషాలు లేట్ అయింది టూ మినిట్స్ లేట్ అయింది ఆ బోర్డింగ్ పాస్ కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు మార్చారు ఇప్పుడు ఫ్లైట్స్ అంతా బోర్డింగ్ పాస్ కానీ నిలబడ్డము మన సెల్ ఫోన్లోనే క్లారిటీ చేసేసుకోవచ్చు అప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్కి లేదన్నమాట బోర్డింగ్ పాస్ సపరేట్ తీసుకోవాలి టూ మినిట్స్ లేట్ అయింది అది ఆ నెట్ ఇంకా పనిచేయాలి సార్ నా ఫ్లైట్ సార్ నా ట్రే టికెట్గా సార్ ఇది ఓపెన్ కాదు సార్ నేను టూ మినిట్స్ లేట్ వచ్చారన్నా మీరు నమ్మండి మళ్ళీ బయటికి నమ్మకంగా లగేజ్ అంతా మోసుకొని బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటో పట్టుకొని స్టేషన్కి వచ్చి జనరల్ భోగి ఎక్కి వచ్చాను హైదరాబాద్కి ఏం భోగి చెన్నై నుంచి జనరల్ భోగి హైదరాబాద్కి అంత నా మొత్తం నార్త్ ఇండియన్స్ ఏమి వాళ్ళు జరగమంటే ఏం అంటారు ఎంత బాధపడ్డానో చెప్పలేను పదమూడు గంటలు ట్రైన్లో కూర్చొని వచ్చాను ఎన్ని నిమిషాలు వేస్ట్ అయినందుకు రెండు నిమిషాలు టూ మినిట్స్ వాల్యూ అప్పుడు నాకు తెలిసింది ఓ టూ మినిట్స్కి ఇంత వ్యాల్యూ ఉంటుందా కాబట్టి కొన్నిసార్లు మనము అది ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేసిందంటే మీరు నమ్మ జిందగిల ఫ్లైట్ మిస్ కానీ ఇంకా లైఫ్లో ఇంకేం కాను ఫ్లైట్ అనుభవం చెప్పండి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ బుద్ధి లేని కన్యకలు ఆ సరే బుద్ధిగల కన్యకలు వాళ్ళకి అనుభవం ఉన్నదేమో తెలియదు మనకు ఇప్పుడు ఎందుకంటే బైబిల్ అందరు చెప్పండి క్రీస్తు యేసును గురించిన అనుభవ జ్ఞానం అందు మీరు అభివృద్ధి పొందవాలని పౌ పేతురు ఎక్కువ మాట రాశారు మీరు మొదటి పేతురు రెండో పేతురు చదివితే ఎక్కువ ఈ మాట ఉంటుంది ఏ మాట అనుభవ జ్ఞానం మనకేమో భక్తి ఏమో గంపెడు శక్తి ఏమో దోశలు కూడా ఉండదు దోసడు ఉంటుందా ఒక తిట్టు తిడితే మూతి ముడుచుకుంటాం మనం తిట్టిన ఓర్చుకొని మళ్ళీ నవ్వే శక్తి ఉండి మనసులో పెట్టుకోకుండా నీకు శక్తి ఉన్నట్లే నేను కావాలని నేను ఎవరైనా ట్రైనింగ్ అంటే ఇదే కిందికేసి నాలుగు కిందికేసి రాక్తారట్లే మాంసం పెట్టి కాలుస్తారు ఎబ్రోళ్ళు సిస్టర్స్ సిస్టర్స్ క్వార్టర్స్లో చూడలేదు మిమ్మల్ని ట్రైనింగ్ ఒక నెల రోజులు ఆడ పెడితే తెలుస్తుంది అనమాట అందరూ తిట్టడోళ్ళే ఉంటారు అక్కడ వరుస ఏం తిడితే ఆ మాటలు ఇప్పటికి గుర్తుందంటే ఎప్పుడో మంచిదే ట్రైనింగ్ ఎట్లుంటుందన్నమాట కాబట్టి ఈ అనుభవం అనేది అనుభవ జ్ఞానం చెప్పండి మన అంశం ఏంటి అనుభవం అందువల్ల వాళ్ళు ఏం తెచ్చుకున్న సిద్ధ తెచ్చుకున్నారు ఈ బుద్ధి లేని వాళ్ళు ఏ మీకేం లేదు ఇది చూడు బల ఎక్స్ట్రా నూనె ఎంత ఎక్స్ట్రా అండి నూనె ఎక్స్ట్రా నూనె తెచ్చుకుంది బుద్ధి లేని ఇది మేము చూ పెళ్ళి కొడుకు వస్తానండి మాకు తెలుసు అట్లాగా అది ఏమో లేట్ కావచ్చు ఈ తర్జన భర్జనలో వీళ్ళు తెచ్చుకోలేదు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు గల కన్యా బుద్ధి లేని వాళ్ళు పనివారం చెప్పారు అవ ఎందుకు అవకేం బుద్ధి లేదు దేవుని వాక్యాన్ని నియంగా చచ్చేదం అన్నాడు సర్పమనింది నువ్వు చావనే దేవుడు నమ్ముదమ్మా అబ్బా ఇప్పుడు లేండి అవ్వ ఎవరు నమ్మింది సైతాన్ని వాడు శుభ్రంగా నమ్మి తెంపుకొని ధైర్యంగా తిని ఆ భర్తకు ఒడి కట్టుకొని తెచ్చుకు ఒడి లేదులేండి ఆమెకు చేత్తో పట్టుకొచ్చింది చేత్తో పట్టుకొని వచ్చింది ఆయన శుభ్రంగా తిన్నాడు అక్కడ అక్కడ ఏం జరిగిందంటే వాక్యాన్ని సందేహించింది చెప్పండి వాక్యాన్ని సంధి మన దేవుని వాక్యం అంటే ట్రస్ట్ ఇన్ ద లాడ్ దేవుని విశ్వాసం ఉంచే వాక్యం చెప్తుంది మనం ఏ నీకేం తెలుసు కొంచెం మనం కూడా జ్ఞానాన్ని కొంత అనుభవం నేను నిజంగా చెప్తున్నాను దేవుణ్ణి యథార్థ అసలు మీరు యేసు క్రీస్తు రుచి టేస్ట్ చేసే రక్షణ వరకు తెలీదు అది అది నిజంగా అంతస్తులు అవ్వ సందేహించింది పండు తినింది బుద్ధులు ఇది ఆన్లైన్లో అందరు వింటున్నారు అనమాట కొన్ని వేల మంది వింటారు కాబట్టి లోతు బార్య ఈమెం చేసింది దూత ముందే చెప్పింది జాగ్రత్త ఇద్దరు దేవదూతలు వచ్చి ఎంతమంది ఇక్కడ రాయి లోతు లోతురు ఇద్దరు పట్టుకున్నారు ఒక దేవదూత లోతు కూతురు ఇద్దరు ఇంకో దేవదూత లోతు లోతు భార్యని పట్టుకుంది పట్టుకుని చెప్తా ఉంది వెనక్కి చూడొద్దండి వెనక్కి చూడొద్దండి రాయబడింది వారు పట్టుకొని తీసుకొచ్చారంట తీసుకొని వస్తే ఒక్కసారిగా ఆకాశం నుండి దేవుని అగ్ని గంతకములు కొరిచేసరికి ఏమో అనుకొని చూసేసరికి స్పాట్ ఆమె రాయి అయిపోయింది ఉప్పు అయిపోయింది ఇక్కడ బైబిల్ మనం మనం నేర్చుకునేది ఏదంటే జాగ్రత్తనండి వెనక్కి చూడకూడదు బైబిల్ ఏమంటుంది నాగటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచివాడు రాజ్యమునకు కష్టమో సుఖమో వచ్చి పడ్డామండి ఏసుప్రభులు ఇంకా వెనక్కి చూసే ప్రసక్తి ఉండ మనం చాలాసార్లు వెనక్కి చూస్తాం ఏం చేస్తాం మనం 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 పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఏమో ఏమో గవర్నమెంట్ పే ప్రొ క్రిస్టియన్ పేరు పెడితే జాబ్ వస్తుంది రాదో జాబ్ వస్తుంది రాదో జాబ్ వస్తుంది రాదో అని చాలా మనకి ఏం చేస్తామంటే కొంచెం న్యూట్రల్ నేమ్స్ పెట్టేస్తాం ఏం నేమ్స్ చెప్పండి ఏం చేస్తాం ఏం ఏం పేర్లు పెడతాము న్యూట్రల్ రాజేష్ రమేష్ రాకేష్ ఇంకేం చాలా పేర్లు లేమనుకోదని నేను తప్పుగా అర్థం చేసుకోదని అక్కడ మనం వెనక్కి చూసినాం చెప్పండి ఏం చేశాము అక్కడ ఓ ఓ జాబ్ రాకుంటే దేవుడు ఏమైనా చేయగలరు దేవుడు రాత్రికి రా అందరి ఇంగ్లీష్ చెప్పండి ఓవర్ నైట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాం అది ఎట్లా బ్రదర్ ఆ ముందు రోజు రాత్రి యోసేపు ఇంత పెద్ద గడ్డం ఇంత పొడుగుంటుంది గడ్డం ఎంత గడ్డం మీకు ఎవరికి లేదు రేపు బియోడు ఏం బియ్యోడు చెప్పండి బియోడు ఇంత పెద్ద గడ్డం ఉంది యోసేపుకి జుట్టు మాసిపోయిన జుట్టు పాత షర్ట్ వేసుకొని జైల్లో పండుకున్నాడు పొద్దున్న పొద్దునే వాడు తలుపు కొట్టాడు ఏందా యోసేపు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు రాజుగారు రమ్మంటారు ఎందుకంటే అడిగాడు పెద్ద రాజుగారికి ఏదో సమస్య వచ్చింది ఏం దగ్గర ఆన్సర్ ఉందంట కొత్త న్యూస్ అయ్యే మంగళలోనే పిలిపించాడు మంచిగా నీటి షేవింగ్ చేయించాడు పాత బట్టలు తీసి కొత్త బట్ట రాజు ఎదుటి నిలబడాలంటే ఎట్టు ఉండాలా ఫుల్ స్మార్ట్ ఉండాలా జీరో షేవింగ్ చేసేసాడు మంచి కటింగ్ చేశాడు స్మార్ట్గా తయారయ్యాడు సేమ్ డే ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఓవర్ నైట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పండి ఏం నైట్ ఓవర్ అంత ముందు రోజు రాత్రి ఒక ప్రిజనర్ ధాన్యాలు జే రా దానియల్ని తన స్నేహితులు కూడా ఖండించమని ఆజ్ఞాపించాడు రాజు నిపుకజ్నేజర్ అయితే వాళ్ళు కళ చెప్పడానికి వాళ్ళు మనసు కుదుటపరుచుకొని మోకరించి ప్రార్థన చేశారు ప్రార్థన చేసేమైంది దేవుడు రివీల్ చేశాడు ఆ రివీల్ చేస్తూనే నిపుకజ్నేజరు పాదాల కాడి నుంచి నెత్తి నడినెత్తి దాకా భయం వచ్చేసి బైబిల్ చెప్తుంది పలకండి నెప్పు కజ్ నేజరు దానియలకు సాష్టాంగ నమస్కారం చేసి ఏం నమస్కారం అంట ఇది ఎక్కడ విచ్చిదం మీకు ప్ర నరేంద్ర మోడీ వచ్చి మీకు నమస్కారం పెడతాడా నరేంద్ర మోడీ చక్కగా చాకలు పెడతాడు మీకు నరేంద్ర మోడీ లాంటి వంద మంది కావాల నెబ్కత్ నేచర్ ముందర నరేంద్ర మోడీ ఓన్లీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నెబ్కత్ నేచరు కూసు దేశం నుండి హిందూ దేశం వరకు ఆయనే ఈజ్ ఎ లెజెండ్ ఆ లెజెండ్ చేంజ్ చేస్తున్నాడు దానియాలకు సాష్టాంగ నమస్కారం చేసి రాయబడింది సేమ్ డే ప్రైమ్ మినిస్టర్ సేమ్ డే డేమయ్యాడు దేవుని నమ్మండి విశ్వాస విషయములో ఎక్కడే కానీ మీరు కదిలింపబడకండి నేను మొన్న చిన్న విషయానికి ఏదో కొంచెం అవిశ్వాసంగా మాట్లాడితే వేరే పెద్ద ఏంది బ్రదర్ బోధలు చేస్తాను కానీ మీరు దేవుని నమ్మరు అన్నాడు గుండె ఆగిపోయింది అవును కదా చెంపలేసుకున్నాను నో నో వెయిట్ చేద్దాం దేవుడు సాయం చేస్తాడు వెయిట్ చేద్దాం దేవుడు సాయము చేస్తాను కాబట్టి విశ్వాసము కాబట్టి ఇక్కడ ఏం రెండోది లోతుబారు ఏం చేసింది వెనక్కి మనం కూడా చాలాసార్లు వెనక్కి చూస్తాం వెనక్కి చూస్తా వెనక్కి చూసినప్పుడు ఫెయిల్ అయిపోతాం ప్రభుని వదిలిపెట్టకూడదు బైబిల్ వదిలిపెట్టకూడదు మందిరం వదిలిపెట్టకూడదు నేను ఒక మాట చెప్తాను అందరు చెప్పండి రక్షణ ఎంత గొప్పదో సంఘం అంత గొప్పది సంఘం లేకుండా పర్లోకి మేడపోతాం రక్షణ కాపాడుకో చూద్దాం మూడు నెలలు మందిరం రాకుండా మూడు నెలలు మందిరం అక్కడ ఇంట్లోనే కూర్చో ఆన్లైన్ మెసేజ్ లేను నువ్వు కొట్టుకో అని పోతావు కొట్టుకో చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ నన్ను బట్టలు ఉత్కేక్ తీసుకుపోయేది కెనాల్ తెలిసి కెనాల్ తెలుసా కెనాల్ కెనాల్ అంటారు కేసీ కెనాల్ అంటారు ఆ కెనాల్ మా అమ్మ బట్టలు ఉతుకుతుంది మా అమ్మ ఉతుకుతానే ఉంది ఓ శవం కొట్టుకొని వస్తుంది శవం కెనాల్ ఎవడో ఎక్కడో దూకిందామే పాపం భర్త కొట్టాడేమో బాగా అదే సింపుల్ ఏముంది వేసి దూకింది చచ్చిపోయింది చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయిందో మనకు తెలీదు కొట్టుకోని వస్తుంది తప్ప పొట్టేసుకుంది ఊదిపోయింది మనిషి శవం నీళ్ళు ఉండదు తేలిపో వస్తుంది మా అమ్మ చేతిలో బట్ట అట్లే పోయినాయి నేను చూస్తూనే ఉన్నామ్మా బట్టలు ఇంత దూరం పోయింది మా అమ్మ చెప్పండి కొట్టుకొని పోయేది శవాలు ఒక మూడు నెలలు మందిరం రాకుండా చూడు నీ కథ కొట్టుకొని పోతావు ఎందుకు నీ కొడుకు కొట్టుకొని పోయాడు లోకంలో కలిసిపోయి నీ కొడుకు ఎందుకు వాడు మందిరికి రాడు నువ్వు నువ్వు తీసుకురాలేదు నువ్వు నేర్పించలేదు భక్తి వాడు చిన్న బుడ్డోడుగు ఉన్నప్పుడే మందిరం కూర్చిపెట్టాలి వాడు అల్లరి చేస్తా అల్లరి చేయిని మేము చూసుకుంటాం కదా నేను ఇక్కడ లేనా వాడు లేస్తే తోక కోస్తావన్నీ అని చెవి కోసి చేతిలో పెడతాను నేను నేను చాలా డేంజర్ కొన్ని పిల్లల విషయంలో కాబట్టి ఆ పిల్లల్ని కంట్రోల్ చేసుకున్న డ్యూటీ దేవుడు మాకు ఇస్తాడు అధికారం ఇస్తాడు కాబట్టి వెనక్కి చూసే ప్రసక్తే మీ జీవితంలో రాకు ఏ విషయానికి దేవుడు దేవుడు సాయం చేస్తాను మోకరించురా నేను ముందు ఒకసారి చెప్పాను మోకరించు ప్రార్థన చేయి దేవుడు సాయం చేద్దాం ముందు మోకరించు 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 వారంలో ఒక్కరోజు మా అందరూ ఒక అమ్మ ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి కొంచెం దొడ్డుగుంటుంది దొడ్డుగుంటే కొంచెం ఫిట్స్ వస్తాయి అమ్మాయి ఫిట్స్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఆమెకి సంబంధాలు రావడం కష్టం నేను చెప్పా భార్య భర్తలు ఏం లేదక్క ప్రతి శుక్రవారం మీరు మీ ఆయన ఇద్దరు కలిసి ఒక గంట సేపు మీ అమ్మాయి కోసం గంట సేపు ఎంతసేపు ఒక్క గంట నువ్వు మీ ఆయన కలిసి ప్రార్థన చేయండి దేవుడు సాయం చేశాను ప్రభుత్వం ఎందుకు చేయడు ఒక అబ్బాయి వచ్చాడు రెడ్డి రెడ్డి కనబర్టు అబ్బాయికి నేను చెప్పా ఒక అమ్మాయి ఇంద్ర చేసుకోవాలంటే చేసుకుంటాడు అమ్మాయి ఫిట్స్ వస్తాయి మా భార్య దాచిపెట్టదు మా బారు అసలు ఏ దాచిపెడదు అమ్మాయి ఫిట్స్ వస్తాయి ముందే చెప్పాను ఆ ఫిట్స్ వస్తాయి ఫిట్స్ వస్తాయి అబ్బాయినాడు ప్రార్థన చేసుకుని సమాధానం ఉందన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు మంచిదే హైదరాబాద్లో సూపర్ ఉన్నారు ఇద్దరు మనం సందేహించకూడదు చెప్పండి దేవుని ఏం చేయకూడదు దేవుడు సహాయ ఊరికే మోకరించేలా ప్రార్థన చేయలేదు మోకరించేలా ప్రార్థన చేయాలి అదే బుద్ధిగల కన్యకుండలు దేవుని వాక్యాన్ని సందేహించద్దు వెనక్కి మూడో కన్యకేవడు ఓర్ప ఏం చేసింది తన అందరు చెప్పండి చెప్పండి ఓర్ప అంటే బ్యూటీ అని అర్థం తన సౌందర్యాన్ని నమ్ముకుందంట నేను చాలా చక్కగా ఉన్నాను కదా ఎవరు చేసుకోరు నన్నె అని చెప్పేసి రూత్ ఏమన్నా ఈమె దగ్గర ఏముంది బిచ్చగత్త ఎవరు ఏమీ లేదు ఈమె దగ్గర ఏమీ లేదు దమ్మిడి లేదు ఈమె దగ్గర ఈమె దగ్గర పోతే ఏమో ఆ పూట గతి లేదు నా ఏమి దగ్గర బోయేజ్ దయాదాక్షిణ్యం ఇంత వేస్తే తెచ్చుకుని తినది అది పోయింది బోయాబని చేసుకుందంట చక్కగా ఆ తర్వాత అటటి వెళ్ళిపోయింది మనకు తెలియదు అటే చెట్టు నరకానికి పోయిందేమే ప మనం పరలోకం వెళ్ళినాక తెలుస్తుంది పరలోకం వెళ్ళాక అడుగుతా దేవుని ఏ ప్రభా ఏమైంది ప్రభా అడుగుతా అభు అదిగో చూడంటాడేమో నరకంలో అక్కడ కనబడుతుంది మనకు తెలీదు అగ్ని మనకు తెలీదు రూతేమో ఇంత శ్రేష్టమైన స్థితిలో ఉంది ఓర్పేమో నిత్యత్వానికి నష్టపోయింది మనం ఎప్పుడే కానీ మనకున్న సామర్థ్యాల మీద నమ్మకం ఉంచొద్దు దేవుని సామర్థ్యాన్ని నమ్మాల నీకు ఎన్ని సామర్థ్యం ఎంతమంది ఎంటెక్ చేసి ఆవారం ఎంటెక్ చేసి జాబ్ లేకుండా తిరిగేటోళ్ళు లేరండి హైదరాబాద్లో బీటెక్ చేసి ఇంట్లో కూర్చోవాలి ఎంతమంది లేరండి నీ బీటెక్ నీ ఎంటెక్ భూ పెట్టదు దేవుని నమ్ముకో దేవుని ఆధారపడు నువ్వు ఏదో బీటెక్ చదివా ఎంటెక్ చదివిన దే దేవుని సహాయం లేకుండా నువ్వేమీ చేయలేవు నీకేమి దానియాలు ఏం చదువుకున్నాడు అండి దావీదేం చదువుకున్నాడు గొర్రెలు కాసినాడు గొర్రెలు కాసేవాడిని కింగ్ చేయలేదు దేవుడు మీలాగే నర్సరీ కూడా చదవలేదు దావీది దేవునికి చదువుతో సామర్థ్యాలతో కాదు దేవుని ఎంత నమ్ముతావు ఆయన సామర్థ్యాన్ని నువ్వెంత నమ్ముతావు అనేది ముఖ్యం మూడైనాయి నాలుగో వ్యక్తి ఎవరు నీకాలు జాగ్రత్త ఇక్కడ ఏమి దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే భర్తను తక్కువ చేయొద్దు చెప్పండి హస్బెండ్ ఏం చేయొద్దు తక్కువ చేయొద్దు ఎ ఒకవేళ అతడు మన నిజంగా ఎంత నీ సామర్థ్యం లేకపోవచ్చు నీకన్నా తక్కువ శాలరీ ఉండొచ్చు ఒకసారి నేను చిత్తూరులో సేవ చేసేవాడిని తిరుపతిలో సేవ చేసిన సంగపేద చెప్పాడు అన్న నా భార్య ఆరాధన చేస్తే వాళ్ళ ఊరి పేరు పుత్తూరు ఏం పేరు ఆయన లైవ్ చెప్పాడు నిన్న నిన్ను అబద్ధం చెప్పట్లేదు దేవుని ఇంట్లో నా భార్య ఆరాధన చేస్తే పుత్తూరులో చేస్తే చిత్తూరులో వినబడుతుందంట పుత్తూరులో ఆరాధన చేస్తే ఆమె పెద్ద ఆఫీసరు ఈయన కాంపౌండర్ కాంపౌండరు ఇంటికి వస్తే ఆమె పెట్టే టార్చర్ ఏందన్న మా ఆరాధన మాత్రం పుత్తూరు టు చిత్తూరు ఇంటికి వస్తే భర్తను మాత్రము సార్సార్లు ఆగు ఆగు అంటుందంట ఇక్కడ ఎగరదు ఆగు చేత్తను చూపిస్తుంది అంట నిజంగా అది గొప్పతనం అనుకోవచ్చు కానీ ప్రభుకు మహిమ కాదు నీ భర్త ఎంత ఎబిలిటీస్ లేకపోయినా సామర్థ్యాలు లేకపోయినా అతడు దేవుడిచ్చిన భర్త ఏ భర్త దేవుడిచ్చిన భర్తను నేనంటే ఇంత ముందుకు చెప్పాను దేవుణ్ణి ప్రేమించే భార్య భర్తను ప్రేమిస్తుంది దేవుని గనపరిచే భార్య భర్తను గనపరుస్తుంది దేవునికి లోబడే భార్య దేవునికి లోపడే స్త్రీ భర్తకు లోపడుతుంది దేవుని ఆరాధించానే భర్తను కూడా ఆరాధిస్తుంది తప్పేం కాదు నా భర్త మంచివాడు నా భర్త చాలా ప్రేమగలవాడు నా భర్త యోగ్యుడు అంతరంగంలో నీ భర్తలు నీకేముండలా బయటికి ఆరాధన చేయకపోవచ్చు అంతరంగముల భర్తేడలు లేముండలా ఆరాధన నా భర్త ఎంత ఎంత మంచు ఎంత యోగ్య నాకంటే చాలా మీలో మీరు ఒకరిని కంటే ఒకడు యోగ్యుడు భర్త ఎప్పుడు భార్య ఏమనుకోవాలంటే నా భర్త యోగ్యుడు నా భర్త యోగ్యుడు నా భర్త నాకంటే యోగ్యుడు అనుకున్నామంటే నువ్వు దేవుని చది అది నాలుగో స్త్రీ ఐదోదా మీద అంటే దొంగిలించామే ఎవరు నేను పొద్దునే చెప్పాను దొంగల కథ దొంగతనం ఒక్కసారి అలవాటు ఏంటంటే ఆగదు చచ్చిపోయే వరకు దొంగతనాలు చేస్తారు వాళ్ళు కానీ బాగుపడరు నేను వరంగల్ ఉన్నప్పుడు స్టూవట్పురం దొంగను ఇన్వైట్ చేశాను పిలిపించాను స్పీకర్గా స్టూవట్పురంలో లిటరల్గా దొంగ ఆయన చేసిన దొంగతనం లిస్ట్ చెప్తే మీరు భయపడిపోతారు ఆయన చెప్పాడు ఆయన ఆయన భార్య కిలోలకది అది దొంగ దొంగతనం చేసేవారంట భార్య కూడా అంతేనంట పిల్లలకి అదే మొత్తం ఫ్యామిలీ అంతా దొంగలే అంట అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే అంత దొంగతనం చేశా బ్రదర్ ఏమి సంపాదించుకోలేదు ఏది మిగలేదు అన్నాడు ఏది సంపాదించలేదు నువ్వు దేవుని భాగము దేవుని కూడా దొంగతనం చేస్తున్నావు దేవుని దేవుని కానుక పెట్టెలోకి రావాల్సింది నువ్వు మిగిలించుకొని దాన్ని ఏదో చేయాలనుకుంటున్నావు దాన్ని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు నీకేం మిగలదు గుర్తుపెట్టుకో నీకేం మిగలదు చెప్పండి ఏమి మిగలదు పట్టి చేతులు మాత్రం మిగులుతాయింది ఎప్పుడే కానీ దేవుని భాగం నీకు ఎంత వస్తుందో దాంట్లో కరెక్ట్ లెక్క ప్రకారం దేవుని ఆలస్యం కూడా చేయకూడదు చెప్పండి 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 త్వరగా చెప్పండి ఆలస్యముడు వీక్ లో ఇవ్వాల్సింది నీకు ఎంత కష్టం ఉన్నా ముందు ఆ అప్పము చేసి నాకు తెచ్చి అన్నాడు ఆయన మొదట వెళ్ళి నువ్వు ఆ అప్పము చేసి నాకు తెచ్చి తర్వాత నీ ఇంట్లో నూనె తక్కువ కాదు పిండి తక్కువ ముందు ముందు చెప్పాడు ఆయన ఆ దేవుడే నా దేవుడు ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు తనతో రమ్మని నిన్ను అడు దేవుడు మారడండి సరే ఈ ఐదు బుద్ధి లేని వాళ్ళు చెప్పనా ఇది అయిపోయింది ఇక్కడతో ఇప్పుడు బుద్ధి గల త్వరగా చెప్పండి పేర్లు చెప్పేస్తే పలకండి పలకండి త్వరగా పలకండి వన్ టూ త్రీ స్టార్ట్ రహాబ్ కొంచెం సౌండ్ పెంచాల రహాబ్ రూత్ ఎస్థేర్ నాలుగో వ్యక్తి మగ్దలేని మరియా ఐదు బేతనీయ మరియా ఈ ఐదుగురు సూపర్ క్యారెక్టర్స్ అంటే చాలా చాలా విలువైన క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ ఐదుగురు చాలా అద్భుతమైన వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరంటే రహాబు ఏం పేరు పేరు ఒక వచ్చన చదువు యోశ్వ గ్రంథం యహోష్వ ఒకటి రెండవ అధ్యాయము మొదటి వచనం నూను కుమ్మడిని యహోశ్వ వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి చిత్రిముద్దకు వారిని రహస్యంగా పంపాను వారు వెళ్ళి ఆ రహాబను ఒక వేష ఇంట చేరి అక్కడ దిగగా అక్కడ ఉంచండి ఇప్పుడు మత వారితో ఒకటో అధ్యాయానికి రండి మ్యాచ్యువన్ వన్ మాథ్యూ వన్ ఐదో వచ్చాను మత్ స్వార్త ఒకటి ఐదు నైస్ అని షల్మాన్ గాను షల్మాను రహాబునందు బోయేజును బోయేజు రూత్ నందు ఓబేదు గా ఓబేదు ఎస్ ఏమి క్యారెక్టర్ అండి చూద్దాం తర్వాత నెక్స్ట్ ఇంకా చదవండి యాకోవ పత్రిక బుక్ ఆఫ్ జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ యాకోబు పత్రిక యాకోబు ఆ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అటువలనే త్వరగా అటువలనే రహాబను వేషకు కూడా దూతలను చేర్చుకొని వేరొక వార్గం వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రీల మూలముగా నీతి మంత్రులని ఎంచబడిన కదా హెబ్రీ ఎబ్రి పత్రిక పదకొండు ముప్పై ఒకటి హీ బ్రూస్ లెవెన్ థర్టీ వన్ విశ్వాసమును బట్టి వేష్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిదేయులతో పాటు నశింపకపోయింది చాలు కొత్త నిబంధనలో ఒక స్త్రీ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లోని ఒక స్త్రీ గురించి మూడు సార్లు రాశాడు ఎన్నిసార్లు అండి అయితే కోపాడకండి ఒక మాట నాకు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది మూడు సందర్భాల్లో ఆమె పేరు రాస్తున్నాడు వేష్యైన రాఘ అంతేనా మత్తే రాశాడు మత్తే రాలేదనుకుంటా మత్తే ఒకట్లో ఆ మాట లేదు ఆ మాట రాహాబు షల్మాను రాహాబు అంది చాలు అయితే ఎవరి రాహాబు చిన్న కథలాగా చెప్తాను చాలా అందంగా ఉంటుంది ఈ స్టోరీ తన ఇద్దరు వేగుల వారిని పిలిచాడు ఆ వేగులవారు పేర్లు రాయలేదు పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఎవరో మనకు తెలీదు అయితే యహోశువ పిలిచి మీరు వెళ్ళి ఈ యొక్క ఎరుకోని పట్టణం ఉంటుంది ముఖ్యముగా ఆ పట్టణాన్ని చూసుకొని రండి అన్నాడు వీళ్ళిద్దరు పాపం ఇద్దరు వెళ్ళారు ఎట్లా తిప్పలు పడ్డారో మొత్తానికి కోటలో ప్రవేశించారు చెప్పండి కోట ఎక్కారు తిప్పలు పడ్డారు కోటెక్కి ఆ కోట మీద ఒక సీ ఒక ఇల్లు ఉందన్నమాట ఏమి ఇల్లు అంటే నాలంటే లాడ్జీలు చాలా చాలా ఉన్నాయి హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఎవరు వచ్చినా హోటల్లో దిగుతారు ఐదు నిమిషాలు తయారై వెళ్ళిపోతారు చేర్చుకోవడానికి అయితే ఆ దినాల్లో అవన్నీ లేవు కదా కాబట్టి వీళ్ళు వచ్చారు వీళ్ళు కోర్ట్ ఎక్కారు కోర్ట్ ఎక్కుతానే మరి ఎలా ఎంక్వైరీ చేస్తున్నారో మనకు తెలియదు కానీ రాహు ఇంటికి వచ్చారు తలుపు కొట్టారు తలుపు కొడతానే తలుపు తీసింది రాహావు చాలా చక్కగా చాలా అందమైన వ్యక్తి ఆ రాహు తలుపు తీస్తానే బయట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు యూదులు వాళ్ళు ఎవరు ఇప్పుడు మనలో మీరు ఎవరైనా యూదులు చూసారది నాకు తెలియదు నేను చూశా కొంతమంది యూదులు ఎప్పుడన్నాకి వచ్చేవాళ్ళు అప్పుడు ఎప్పుడైనా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూడగానే గుర్తుపట్టచ్చు వాళ్ళ ఈ ఐ బ్లూలో ఉంటుంది బ్లూ ఐస్ ఉంటుంది వాళ్ళ హెయిర్ గోల్డ్ హెయిర్ ఉంటుంది వాళ్ళ స్కిన్ పింక్ ఉంటుంది వాళ్ళ స్కిన్ పింక్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంట స్కిన్ గులాబీ వాసన వస్తుందంట ఏం వాసన వస్తుందంట మంది మట్టి వాసన లేండి మీరు ఎంత చేసి రుద్దుకున్నా ఏం వాసన వస్తుంది మీ దగ్గర మంది నల్ల మట్టి వాసన వాళ్ళ గులాబీ వాసన వస్తుందంట ఈ చాలా వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళ కర్లింగ్ హెయిర్స్ ఉంటాయంట వాళ్ళు చూడగానే అంట వీళ్ళు యూదులని వాళ్ళ హైటు మినిమం లేడీస్ మినిమం హైట్ సిక్స్ వన్ ఉంటారంట లేడీస్ ఎంత మినిమం హైట్ సిక్స్ వన్ తక్కువ అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఐదు తొమ్మిది ఉంటారు మినిమం హైట్ వాళ్ళు అంత అందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ యూదులు వాళ్ళ అందమే నాలు ముగ్గురు కావాలి వాళ్ళకి ముగ్గురు కలిపితే వాళ్ళు ఒక్క మనిషి కానీ అంత అట్లుండరు వాళ్ళు మనలాగా పాన పొట్టలు వేసుకుండరు ఏం పొట్టలు మనవి బాణ పొట్టలు ఏమంటారు మరి మీరేమంటారు మళ్ళీ బుర్రలు ఉండే వాళ్ళకి వాళ్ళు స్మార్ట్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు చూడగానే గుర్తుపట్టింది తలుపు తీసింది లోపలికి వచ్చారు మాటలు స్టార్ట్ అయింది చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడారు నాకు తెలియదు కానీ మీరు ఆ తర్వాత చదువుకోండి అధ్యాయము ఏమి స్పీచ్ కూడా మొదలుపెట్టింది ఏమో ఏం ఏమి మీ దేవుడు మీ దేవుడు ఎదుట హతమైపోయారు మీ దేవుడు చేసిన ఐగుప్తులో పది తెగుళ్ళు ఐగు మా అద్భుత కార్యములు ఆ సూచక్రియలు మేము విన్నాము మేము విని అంత చెప్పండి మా గుండెలు పలకరు మీరు మా గుండెలు కరిగి నీరైపోయాను గుండె కరిగి నీరైపోయిందండి ఇప్పుడు మన కోవిడ్ ఏమనుకోదండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మేలో ట చచ్చిపోయారు మనుషులు ఎట్లా చచ్చిపోయారండి టప్ప వా వాట్సాప్ ఓపెన్ చేస్తాను ఈ సేవ కూడా చచ్చిపోయాడు ఆ సేవ కూడా చచ్చిపోయాడు ఈ సేవ కూడా చచ్చిపోయాడు కడప దానమాన చనిపాడు తారనాక సిరిలా చనిపోయాడు కరీంనగర్ ప్రసాదం చనిపాడు తిరుపతిలో ఒక్క తిరుపతిలో ఎప్పుడైనా సేవకులు ఏడు మంది చచ్చిపోయారు శౌర్యభద్ర చనిపోయాడు శాంసంగ్ ప్రజలు చనిపోయాడు సుందరంపద చనిపాడు అక్కడ లోకల్ సేవకుల వాళ్ళు టప్పుటప్ప ఒక్క పదిహేను రోజుల్లో నాకు తెలిసి దగ్గర దగ్గర ఆరు వందల మంది పాస్టర్లు చచ్చిపారు పాస్టర్లే రాక్ చర్చ తెలుసా రాక్ చర్చ శ్యామ్నగర్ మాస్టర్ దగ్గర ఉంటుంది ఆ సంస్థ కింద ముప్పై ఏడు మంది పాసర్లు చచ్చిపోయారు మే నెలలో మాటలా బయటికి పోలంటే గుండె ఎట్ల అయిందండి చెప్పరు బయటికి పోలంటే తిట్టు ఇంట్లో అవుతుంది బయటికి మనిషి పోతే ఇంట్లోకి ఏమవుతుంది ఎందుకు పోయినా బయటికి ఎందుకు పోయినా బయటికి గుండెలు ఏమైనా మనకు చెప్పరు ఏంటండి కరిగి నీరైపోయింది సమాధులకు మనుషులు ఎవరు రారు కరోనా వచ్చిందని తెలిసి ఇంట్లో వాళ్ళందరికీ కరోనా వచ్చిందని తెలిసి హోల్ ఫ్యామిలీ రాజమండ్రి దగ్గరికి వెళ్ళి గోదావరిలో దుక్కేశారు జరిగింది ఇది ఇదే హైదరాబాద్లో మలక్పేటలో రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ జడ్జి కరోనా వచ్చింది కోడలు ఏమనిందంట నువ్వు తెచ్చుకున్నావా కరోనా మా మాకు దెబ్బకు దెబ్బ గ్రూమ్లకి ఊరేసి చచ్చిపోయాడు రిటైర్డ్ జడ్జి జడ్జి మలక్పేటలో జరిగింది ఇది గుండెలు ఏమైనా మనకు చెప్పండి కరిగి మీరే ఏడు బతుకు తెలియదు నిన్న మన నేను పరిచయపోయినా ఒక అమ్మాయి వచ్చింది అంకుల్ ప్రార్థన చేయని ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నాయి మన ఏప్రిల్లో ఏమ ఏమని చెయ్యాలమ్మా అంటే ఏడుస్తాను ఏమని అంటే మే నెలలో మా డాడీ చనిపోయాడు అంకుల్ కరోనాతో అదే వీక్లో నెక్స్ట్ వీక్లో మా అమ్మ చనిపోయిందని చెప్పి ఏం మాట్లాడతాం ఇంకా పెళ్లి కానీ ఎవరో వస్త్రాలకి ఒక్క పది రోజుల్లో అమ్మా నాన్న ఇద్దరు చచ్చిపోయారంటే వాటి ఫీల్ గుండె ఏమైంది మంది చెప్పరు ఆ మాట మీ నోట్ రావాలా కరిగి ఒక్క వారం పది రోజుల్లో ఇద్దరు చెవాలంటే ఇదే సైదాబాద్లో పెంతుకోస్తు పాస్ట్ ఈ వారం పెంతుకోస్తు పాస్ట్ చనిపోయాడు నెక్స్ట్ వీక్ ఆయన భార్య చనిపోయింది నెక్స్ట్ వీక్ ఆయన కూతురు చనిపోయింది జరిగింది ఇది ఈ వార్తలు మనకు గుండెలు కరిగిపోయినాయి ఆ రహాబు ఆ యొక్క వేగులో చెప్తుంది అయ్యా మీ దేవుడు ఎదుట నిలవబడకు మాకు శక్తి వన్ బై వన్ చెప్తా ఉంటే ఒక మాట ఆమె చూడలేదు చెప్ప చూసిందా ఎర్ర సముద్రం పాయలని చూసిందా మన్నా ఉరిసిని చూసిందా ఓ ఓరావులు చంపి చూసిందా ఇవన్నీ లిస్ట్ మొత్తం చెప్పేస్తుంది అన్నీ చెప్పి అమంటుంది అయ్యా ఈ పట్టణాన్ని మీకు దేవుడు ఇస్తాడని కూడా మాకు తెలిసిపోయింది న్యూస్ వెళ్ళిపోయింది మాకు వచ్చేసి అందరికీ తెలిసిపోయింది ఏమనుకోద్దండి మీరు మా పట్టణానికి వచ్చేప్పుడు మా కుటుంబాన్ని కరికరించండి అని యేడ్ చేసేది గుండె కరగడం మొదలుపెట్టింది అమ్మాయి బాధపడద్దు బాధపడదు నీకేం కాదు అమ్మనింది నా అన్న చెప్పండి నా తండ్రి ఇంటి వారిని నా తల్లి ఇంటి వారిని నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్లను వారికి కలిగిన వారిని అందరినీ రక్షించము ఆయన అన్నాడు అమ్మాయి ఏం కాదు అమ్మా ఏడవద్దు మీ ఇంట్లో తెచ్చుకో ఎంతమంది వచ్చినా మీ ఇంటికి మేము కాపాడుకుంటామని వాళ్ళు గుర్తుగా ఒక చిన్న దారం ఇచ్చిపోయారు ఎర్రదారం కిటికీ కట్టేసింది అప్పుడే కట్టింది స్పాట్ వాళ్ళు అందులోనే వాళ్ళ లోప వాళ్ళ లోపల మాట్లాడుతుండగానే ఆ న్యూస్ ఎరుకోరాజు తెలిసిపోయింది ఎరుకోరాజు అరే ఇద్దరు వచ్చారంట వాళ్ళిద్దరు మొత్తం తిరుగుతున్నారంటే మొత్తం ఎరుకొంత తిరుగుతున్నారంట వాళ్ళని మటుకు రండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పూర్తి క్లారిటీగా వచ్చింది డిటెక్టివ్స్ ఏమో మనకు తెలియదు రాబు లోపల మాట్లాడుతుండగానే వాళ్ళు వచ్చి తలుపు కొడతారు తలుపు కొట్టేసరికి కొంచెం భయపడిపోయి సర్దుకుంది వీళ్ళ లోపల తీసుకెళ్ళి మిద్ది మీద తీసుకెళ్ళి మీద కాదు సంథింగ్ లోపలి తీసుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి జనప కట్ట జనప కట్టె పరిచేసి వచ్చేసి ఏం చేసిందో మనకు తెలీదు తలుపు తీసింది ఇద్దరు వచ్చారంట కదా ఆ వచ్చిన మాట వాస్తవమే అంది మరి ఎక్కడున్నారు వచ్చారు వాళ్ళు ఏదో వచ్చి పోయారు భోజనం తినమని చెప్పి వెళ్ళిపోయింది ఇట్లే వెళ్ళిపోయారు ఈ దారే వెళ్ళిపోయారు మీరు త్వరగా వెళ్ళి వాళ్ళని కలుసుకుంటే మీరు వాళ్ళని కలుసుకోగలరనింది మన ఊరామె మనకి ఎట్లా చెప్తుంది మన తెలంగాణ బిడ్డ చెప్పండి చేశారు చెప్తాడు మన తెలంగాణ బిడ్డ మనకెట్లా అబద్ధం చెప్తుంది అని నమ్మేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను పోలే కానీ ఇట్లా ఒకసారి సర్చ్ చేశారు వాళ్ళు ఇల్లంతా రౌండ్ వేశారు ఎక్కడ కనపట్టలేదు దాచిపెట్టింది ఏం చెప్పండి దాచిపెట్టింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు ఏం భయపడద్దమ్మా అని చెప్పారు ఇదంతా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హోష విషయం అంతా చెప్పారు అయ్యా రాజా జాసువా గారు మొత్తం ఎరుకొంత గడగడగడ ఉడుకుతా ఉంది గొంత ఉంది పరిస్థితి వాళ్ళ హృదయాలు హృదయాలు లేవు సరే వాళ్ళు ఏడు సార్లు ఎరుకో చుట్టూ తిరిగారు ఒక వింత ఏంటంటే కోట గురించి ఇప్పుడు చెప్పాలంటే చైనా వాళ్ళు తెలుసా మీకు చైనా ఏడు గంతెలు ఒక వింత అది చైనా వాళ్ళంటారు దానికన్నా ఈ నాలుగు గంతలు పెద్దది అంటుంది అంత వెడల్పుతో కట్టిన కట్టడం అంటుంది ఆ రాతి కట్టకం అంత పెద్ద రాళ్ళవి ఇంత ఏనుగులతో మోసిన రాళ్ళంటది అంత పెద్ద కట్టకము అంత చుట్టూ దాదాపు ఒక నేను అనుకుంటాను ఒక వంద కిలోమీటర్ల లోపల పట్నం చుట్టూ కోట ఉంటుంది అంత దుర్భేద్యమైన కోటది ఇంకా ఎరుకుంటే ఢిల్లీ అంత గొప్పది అటువంటి కోట ఇ మనకు గోడ పడిపోతే పిచ్చి పిచ్చి పడిపోతుంది ఇది ఎట్లా విచిత్రం పడిందంటే ఇట్లా పడిందంట ఊర్లోకి పడిందంట ఎక్కిపోయేట్లుగా నా ప్రజలకు మెట్ల మీదుగా మెట్లులాగా కోట పడిపోయింది అయితే రహాబు నీళ్ళు మాత్రము చెక్కు చెదరలేదు అది కోట మీదే ఉంది ఇటు పడింది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్ ఆ దారం తర్వాత యహోశ మొత్తం అందరూ హతం చేసి పడేశాడు అంత అయిపోయి పెద్ద స్టోరీది రెండు మూడు అధ్యాయాలు ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత అందరు అయిపోయిన తర్వాత వాళ్ళందరు నెమ్మదిగా దిగారు దిగి అంద జాగ్రత్త ఇప్పుడు సీని పల్లె ఉంటుంది ఇప్పుడు అంద అందరు దిగినారు అందరు నిలబడుకున్నారు అనుకుంటా మేబీ ఒక వంద మంది ఉంటారు ఎంతమంది లంబడోల సంత తెలుసు మీకు ఏమనుకోద్దండి లంబడోళ్ళకి చాలామంది దండిగా ఉంటారు ఇంత సంతలాగా ఉన్నారు అందరి మధ్యలో ఈ అమ్మాయి ఒక్క తిట్టి నిలబడకూనండి ఆమె రాహాబు రాహాబు అంటారు వేష్యామి చూశాడు ఈమె చెప్పిన మాట నిన్న ఇంత విశ్వాసం ఉన్న ఆమె చూశాడు యూదా జనాంగానికి పెద్ద పెద్దమ్మని చూడాడు యూదా జనాంగానికి చెప్పండి యూదా ట్రైబ్ చెప్పండి ద ట్రైబ్ ఆఫ్ జూడా దానికి పెద్ద ఆయన ఎవరంటే షల్మాన్ షల్మాన్ అన్నాడు ఏమనుకోద్దు ఏమ్మా పెళ్ళి చేసుకున్నాడు ఏ అమ్మాయిని ఏ అమ్మాయిని రాబును రా వేషైన రా ఇప్పుడు ఇంక పెద్ద ఆయన చెప్పినాక మనదేమో అందరు చెప్పడం మాట అందరు చెప్పండి పవిత్రులకు అన్ని పవిత్రమే అపవిత్రులకు ఏది పవిత్రం కాదు మళ్ళా చెప్పండి పవిత్రులకు అన్ని పవిత్రమే అపవిత్రులకు నువ్వు మంచి ముహూర్తం పెట్టుకొని డేట్ పెట్టుకొని వెతికి 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 మూడు వందల అమ్మాయిలు చూసి ఫోటోలు తిప్పి 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 మొత్తం ఆ చెన్నై హైదరాబాద్ ఉన్న అమ్మాయిలందరి ఫోటోలు చూసినా కూడా నీకు సమాధానం దొరకదు నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు ఏది ముట్టుకున్నా పవిత్రమైపో రహాబు వచ్చింది ఇజ్రాయేల్ జనాంగంలోకి యూదా వంశావళిలోకి యేసుక్రీస్తు వంశాల్లోకి రహాబ్ వచ్చింది ఇంకో కొడుకు పుట్టాడు ఆ కొడుకు పేరు ఏం పేరంటే బోయేజ్ హీరో అంతే చెప్పండి ఫెయిత్ హీరో ఏం హీరో ఫెయిత్ హీరో మామూలు మనిషి కాదు ఇంతకుముందు జానసాలు చెప్పే బోయేజ్ కథ సరే అక్కడితో ఒక అమ్మాయి అయిపోయింది బుద్ధి గల రెండో కన్యకి ఎవరంటే రోత్ ఎవరామే చూద్దాం రూత్ ఒక వచ్చాను చదువు రూత్ గ్రంథము రూత్ గ్రంథము ఎక్కువ మాట్లాడకూడదు ఒకటే మాట చదువుకుందాం టైం మొదటి అధ్యాయం నాలుగో వచ్చాను చదువు రెండవ దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు ఏం పేరండి పెద్ద కోడలు ఎవరు చిన్న కోడలు ఎవరు ఋత్ రూత్ కథ మొత్తం మనకు విద్యాధరావు అన్న మొత్తం బైబిల్షేట్లో ఎన్నో చెప్పాడు రూత్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరము లేదు రూతు పరిగి ఎరుకుంటూ ఉంది బోయేజు పొలంలోకి వచ్చాడు ఇంగ్లీష్ చెప్పండి ల్యాండ్ లార్డ్ చెప్పండి తెలుగులో భూస్వామి అంటారు కనీసం వంద ఎకరాలున్న మనిషిని భూస్వామి ఈజ్ ఏ ల్యాండ్ లాడ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ ఇంట్లో ఎవరున్నారు బోయేజ్ ఇంట్లో ఎవరున్నారు బో రాబ్ రాబు కొడుకు బోయేజ్ ఎంత చక్కగా పెంచింది ఎంత మర్యాదగా పెంచింది తెలుసా ఒక చిన్న మాట తెలిసిపోదు ఏంటంటే ఆయన మనుషుల దగ్గరకు వచ్చి అన్నాడు ఇంతకుముందు చెప్పాను ఎగోవా మీకు తోడుగా ఉండుగాక ఆ ఎగోవా నిన్ను ఆశీర్వదించు ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా నేను నేనేం చెప్తాను ఎగో మీకు తోడుగా ఉండుగాక అంట మీరందరూ చెయ్యాలి పొట్టి చేతులు పొడుగు చేతులు అది మీ పొట్టి చేతులే పొడుగు చేతుల పొడుగున్నాయి ఆ ఆ కీర్తి పైకు నన్ను ఆశీర్వించండి ఎగోవా మీకు అబ్బా ఇప్పుడు ఈ మందిరానికి రెండు వందల మంది వచ్చారు మూడు వందల దగ్గర మీ అందరి దీవెన లేదు వచ్చాయి ఇప్పుడు నాకు వచ్చాయి గోయేజు రహస్యం తెలుసుకున్నాడు నేను నేను దీవించేది ఇంత నన్ను దివించేది ఎంత ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా వచ్చి కాళ్ళ మీద పట్ట తీసి బట్ట తీసి కాళ్ళ మీద చేతులు పెట్టుకొని అలో నైట్ అర్ధరాత్రి కాళ్ళు పెట్టుకుంటే కూడా ఆమెను తాకనంత క్యారెక్టర్ ఎవరిది ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి పెంపకం అంతే కదండి తల్లి పెంపకము అంత నీతిగా వచ్చేసింది ఆమె తర్వాత అదే రోజు మీకు స్టోరీ బోయేజ్ రూతును పెళ్ళి చేసుకోండి జాగ్రత్త నెల జాగ్రత్త నెల రూతును పెళ్లి చేసుకొని వరికరా త్వరగ ఇంత లేట్ రా ఇంత లేట్ వస్తాడు బా స్పీడ్ ఈయన బోయేజ్ ఈయన ఎవరు ఇట్లా పెట్టు ఇట్లా ఇప్పుడే పెళ్ళి అయింది మాకు ఇట్లా చేయి దించొద్దురా ఇట్లే పెట్టుకో ఈయన కొంచెం దగ్గరికి రారా దూరం దూరం ఉంటాడండి ఈయన ఎవరు బోయేజ్ చెప్పండి జాగ్రత్తనండి నేనెవరు వస్తుంది లోపలికొచ్చా సిగ్గుపడతాడు లోపలికి వచ్చేసరికి లోపల ఎవరున్నారు ఎవరు అక్కడ ఎవరు పొక్కుచొప్పు అయిపోయింది పెళ్ళి సిగ్గుపడతాడు ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు జాగ్రత్త అండి జాగ్రత్త పలకనందరు రహాబ్ దగ్గర సౌండే లేదు రూతు దగ్గర ఉందా సౌండ్ ఉందా ఆమె ఒక వేష్య ఎరుకు పట్టినస్తురాలు కాల్చబడి చంపబడ్డానికి యోగ్యరాలు ఆమె ఇప్పుడు బోయే సల్మాన్కు భార్య అయింది ఇంకా సల్మాను రహాబ్ సంసారంలో సౌండ్లు ఉంటాయండి సౌండ్ ఉంటుందా పుట్టింటి కొడతాను పుట్టింటికి వెళ్ళిపోయే అలవాటు ఉంటుందా అలిగే అలవాటు ఉంటుందా గొడవ చేసే అలవాటు ఉంటుందా గిన్నె గిన్నెలు అక్క తెలుసా మీకు తల గుడ్డ కట్టి చాలా తలనొప్పి వస్తుంది నాకు వంట చేసేకి రాదు నేను పో ఇవన్నీ సౌండ్లు ఇవన్నీ ఏంటివి పలకలేంటండి ఎక్కువ ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే భర్త భార్య కొట్టేవాడు ఇప్పుడు ట్రెండ్ చెప్పు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఎంతమంది అన్నాడు కొడతాదన్నా అంటాడు తిరుపతిలో వరంగల్ ఉన్నప్పుడు ఆయన పేరు స్పర్జన్ ఏమనుకో స్పర్జన్ ఇక్కడే ఉన్నాడు ఆయన భార్య పేరు కవిత అర్ధరాత్రి వర్షం వస్తుంది పరిగెత్తుకొని వచ్చింది కార్ వేసుకొని వెనకల స్కూటర్ వేసుకొని వచ్చింది అనవ రియల్ స్టోరీ ఇది నేను లైవ్ చూసాను అబద్ధం చెప్పట్లా ఎంత పంచాయితీ ఇట్లా రక్కింది రక్కి రక్తాలు కారుతున్నాయి అన్న కొడతాదన్నా కొడతాదన్న ఈయన ఇంత మళ్ళీ ఇంతున్నాడు తెల్లగా స్మార్ట్గా ఉన్నాడు ఇద్దరు కొడుకులు వాళ్ళు కూడా వచ్చారు పాపం ఈ కవిత కవిత దగ్గర ఏముంది సౌండ్ రాహు దగ్గర ఏం లేదు సౌండ్ లేదు అక్కడ హక్కులు లేవు చెప్పండి రాహు దగ్గర ఏమి లేవు హక్కులు లేవు లేవు పుట్టిన మాట చెప్పడానికి అవకాశమే లేదు తన క్యారెక్టర్ గురించి చెప్పడానికి అవకాశమే లేదు జీరోమే రాహు ఎవరు జీరో కదా జీరో టు ద పవర్ ఆఫ్ జీ జీరో ప్లస్ జీరో అరే జీరో ప్లస్ జీరో జీరోని జీరో టూ ద పవర్ ఆఫ్ రూతు జీరోనే రాహాబు జీరో మనకు హీరోలు కావాలా హీరోయిన్లు కావాలా మనకు అందుకే తెలుస్తారు సౌండ్ వస్తుంది మీ ఇంట్లోంచి ఏమొస్తుంది అన్న వినట్లేదన్న డ్రైవర్ అడుగుతుందన్న అని పోతానంటే అందనా నువ్వు నాకు అక్కర్లేదంటే అందనా పో పో అంటే అందన్న చెప్పుకోపో ఎవరు చెప్పుకుంటే చెప్పుకో అంటే అందన్న నువ్వు తెచ్చుకున్నావు సౌండ్ ఉన్నావు మేము అని సౌండ్ పార్టీ అండి ఏం పార్టీ సౌండ్ పార్టీ సౌండ్ పార్టీకి ఏమొస్తుంది సౌండ్ రావు దగ్గర సౌండ్ లేదు దగ్గర సౌండ్ లేదు ఏమి స్టోరీ అండి ఆ ఇంట్లో ఇంకా అత్తాగోడల మధ్య గొడవలు కూడా ఉండవు ఉండడానికి అవకాశమే లేదు చల్లని సంసారం మనం ఎప్పుడే కానీ రిజర్వేషన్స్ పెట్టుకున్నామంటే సౌండ్ ఉంటుంది ఎప్పుడైతే రిజర్వేషన్స్ ఉండవో ఆ ఇంట్లో ఏముండదు సౌండ్ ఉండదు ప్రభు ఇచ్చే భర్త సల్మాను దేవుడిచ్చిన భర్త బోయేజు దేవుడిచ్చిన భర్త వాళ్ళ దగ్గర ఏమనుకోదండి వాళ్ళ దగ్గర తప్పు పట్టడానికి ఏమీ లేవండి మీరు ఎత్తకండి కలిసి మీరు నేను నాకు తెలియక అడుగు చెప్తున్నాను రహాబ్ దగ్గర ఆ పాత రహాబుని పక్కన తీస్తే ఆమె దగ్గర ఏ తప్పు దగ్గర ఆ దగ్గర పేరు రాశారు పరిశుద్ధాత్మ నీతి ఎవరు ఎవరామే ఆమె గురించి ఇంకోర పేరు రాశాడు ఆమె విశ్వాస వీరులలో ఆమె పట్టిలో స్వర్చ్ ఒక వచనం ఆమె క్యూ పడింది హెబ్రి పత్రిక పదకొండులో ఆమె కూడా ఒక వచనం రాశాడు పరిశుద్ధాత్మ ఎంతమంది లేరు లేడీస్ ఈమె స్పెషల్గా ఒక వచనం రాశాడు పరిశుద్ధాత్మ రాహాబు రూతు రూతు ఇంకేమిటి ఏమైంది క్రీస్తి వంశావల్లోకి వచ్చింది మోయాబీర రూతు నందు పుట్టింది ఓబేదుకు ఎస్ఐ పుట్టి ఎస్ఐకి దావి రూతు నేను అనుకుంటాను రూత్కి నేను అనుకుంటా ఇరవై రెండేళ్ళు అనుకో వయసు రూతుకి కొడుకు పుట్టి కొడుకు పెళ్ళయ్యేసరికి ఇంకో ఇరవై రెండేళ్ళు అంటే నలభై 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 నాలుగు ఏళ్లకు ఓబేదికి పెళ్ళేది ఓబేదికి ఇరవై రెండేళ్ళకు కొడుకు వచ్చాడు అంటే ఓబేదికి కొడుకు ఎవరంటే నలభై ఇరవై అరవై అరవై ఏళ్ళు ఓబేదికి ఎంత వయసు అరవై ఆరు ఓబేదికి అరవై ఆరు అనుకో రూత్కి అరవై ఆరు ఏళ్ళప్పుడు ఓబేదికి కొడుకు పుట్టాడు ఎస్ఐ ఎస్ఐ కొడుకు మళ్ళీ దావీది ఇచ్చాడు నేను నా గ్రహింపు చెప్తున్నాను రూతు దావీదని చూసింది ముత్తవ్వ ఏ ముత్తవ నాలుగు తర ఇప్పుడు ఇప్పుడు నాలుగు తరాలు లేరండి ఇప్పుడు లేరా మనవాడు మనవాడు కొడుకు ఎత్తుకున్నా లేరండి వాడు ఎత్తు కొంచెం పెద్ద అప్పుడు గెట్టోళ్ళు అప్పుడోళ్ళు ఎట్లంటోళ్ళు గెట్టోళ్ళు రూతు ఒడిలో దావీది పెరిగింటాడు అందుకే దావీది దగ్గర అంత నీతి వచ్చింది రహాబు చరిత్ర రూతు చరిత్ర తెలిసినాక గర్వించడానికి ఇంకేం అక్కడ లేదు యోగ్యరా బుద్ధి గల యోగ్యులైన స్త్రీలు వాళ్ళు కన్యకలు రెండు మూడో మూడో వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు చెప్పేసి ముగిస్తాను జస్ట్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో ముగిచ్చేస్తా బిలో మూడో కన్నాకి ఎవరు ఎస్తే చూద్దామండి ఎస్తేది గ్రంథం ఎస్తేరు ఒకటో రెండవ అధ్యాయం ఎస్తేది గ్రంథం రెండవ అధ్యాయం అందరం చదువుకుందామండి ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనం చదువు పదిహేడు పదహారు పదిహేడు రెండు చదువు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు చదువు పదహారు పదిహేడు పద్దెనిమిది చదువు అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రానిగా నియమించాను చాలు తర్వాత చాలా పెద్ద విషయం ఇది ఇప్పుడు ఎస్తేరి కథ చెప్పాలంటే పద అధ్యాయాలు ఉంటాయి పదాధ్యాయాలు ఒక మానవునికి ఎంత ప్రయోజనకరమైన గ్రంథమో చెప్పలేను అక్కడ విషయం ఏంటంటే హిందూ దేశం అని పేరు కనపడుతుంది ఎస్తేర్ అన్నమాటకు అర్థము నక్షత్రము ఈమె ఈమె కోటలో ఉన్నటువంటి ఒకనొక స్త్రీ ఈమెకు తల్లిదండ్రులు లేరు ఈమె పిన తండ్రి ఆమెను పెంచుకోవడం మురదకై అయితే ఏ రాజుగారికి మీకు తెలిసి స్టోరీ రాజుగారి భార్య పేరు వస్తీ ఆమె మామూలు వ్యక్తి కాదంట చాలా మిక్కిలి చాలా గొప్ప స్త్రీ అంట ఆమె ఇంకా ఆ దిన ఎడ్యుకేషన్ చదువు గురించి మనం మాట్లాడకూడదు ఆమె ఎంతో ఉన్నతమైన స్త్రీ అంట అయితే ఆమె తొలగించబడింది తొలగించబడిన తర్వాత రాజుగారు రాజుగారికి మిగతా బా ఉత్పత్తులు ఉండొచ్చేమో చాలామంది కానీ రాణిగా ఉండదగిన వ్యక్తి కావాలి కదా అంటే ఆ వ్యక్తి ఎవరు ఎవరు నిర్ణయిద్దామంటే అప్పుడు ప్రజలు రా ఆ యొక్క మంత్రులు చెప్పిన సలహా ఏంటంటే అయ్యా నీవు ఈసారి చేసుకునే అమ్మాయిని కొంచెం పరీక్షించి చేసుకుంటే మంచిది అన్నారు సరే అలాగే ఎలా పరీక్షిద్దాము ఒక సంవత్సరం పాటు వారిని అంతఃపురంలో ఉంచుదాము వారిని పరీక్షిద్దాం వారి మీద ఒక నాయకుడిని పెడదాము వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అలవాట్లు వాళ్ళ మాట తీరు వాళ్ళ యొక్క నడక వారి యొక్క ఆలోచనలు మనం పరిసెడదాము దాన్ని బట్టి మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము కాబట్టి నువ్వు చేసుకోవచ్చు అన్నారు సరే అని చెప్పారు ప్రకటన ప్రకటన చేయబడింది ప్రపంచ దేశం వన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్కి వార్త వెళ్ళిందంట రాజుగారు వివాహం చేసుకునే అమ్మాయికి అవకాశం ఇవ్వబడుతోంది మీ యొక్క అవకాశం మీకు అదృష్టాన్ని పరీక్షించుకోవడచ్చు ఆ పాట వినేసరికి ప్రపంచ దేశంలో అందరి శ్రీ కన్యకలు రకరకాల కన్యకలు చైనా దేశం నుంచి ఇంగ్లాండ్ నుంచి భారతదేశం నుంచి నేపాల్ నుంచి మనకు తెలియదు ఆ పేర్లు వన్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ నుంచి కన్యకలు వచ్చారండి ఆ కన్యకలందరూ కూడా ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చేశారు అంతఃపురం అంతా కన్యకలతో కిటకిటలాడుతోంది ఒకరిని మించి ఒకరు అందగత్తెలు ఒకరి నుంచి ఒకరు అందగత్తెలు అందరూ బ్యూటీని ఎవరు తక్కువ నుంచడానికి వేయలేదు అయితే వాళ్ళందరి మీద ఒక ఆయన పెట్టాడు ఎవరు ఆగశ్వరోష్ ఈ కథ మొత్తానికి మొత్తం మీకు అర్థమవుతుంది అతని పేరు ఏం పేరు అంటే హేగే ఏం పేరు అతను నపంసకుడు అతను ఎవరు నపంసకుడు ఇంకా దాని గురించి మనం మాట్లాడద్దు ఈ నపంసకుడు వచ్చాడు లోపల వచ్చి చైనా అమ్మాయిని కలిశాడు చాలా బాగుంది అమ్మాయి చైనా వాళ్ళు తెలిసి ఎట్టుంటారు బొమ్మలు బార్బీ తెలిసే బొమ్మ చైనా బొమ్మలాగా ఎంత అందంగా ఉందో చాలా క్యూట్గా ఉంది అమ్మాయి నీ టైం వచ్చింది రాజుగారి నేను పరీక్షించాలనుకుంటాడు నువ్వు ఈ ఈ వస్త్రం వేసుకుంటే బాగుంటుందేమో అన్నాడు విన్నది ఈ పరిమళం కొట్టుకుంటే బాగుంటుందేమో విన్నది ఈ రకాలైన సుగంధ ద్రవ్యాలు ధరించుకుంటే బాగుంటుందేమో విన్నది ఒక మాట నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదండి నాకు అన్నీ తెలుసు అని ఎలాగొట్టింది ఆమెకి ఇష్టంగా అలంకరించుకో వన్ బై వన్ ఇండియా ఆమె ఇండియా వాళ్ళ మామూలు అమ్మో ఇండియన్స్ చైనా తమిళనాడు నుంచి వచ్చింది అనుకుంకా తమిళియన్ ఆమె కూడా పోయి ఉంటుంది ఆంధ్ర అమ్మాయి కూడా పోయి ఉంటుంది వీళ్ళందరూ ఒక్కొక్కరు అందరూ మొత్తం అంతఃపురం అంతా హేగేను తృణీకరించే వాళ్ళే తప్ప హేగేను గాయపరచకుండా ఉండేవాళ్ళు ఒక్కరు లేరు ఒకే ఒక అమ్మాయి మాత్రం ఉంది అమ్మాయి పేరు పెట్టేస్తారు రోజు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు ఒక వారం అయింది ఓ రోజు రాజుగారు భోజనకొచ్చాడు భోజనం చేస్తా ఉంటే రాజు మాట్లాడుతున్నాడు ఏమి ఏగే ఏదో సాధిస్తామని అందరు పిలిపించారు ఏమన్నా మాట వింటున్నారా అయ్యా రాజా తలనొస్తుంది రాజా ఒక్క అమ్మాయి నా మాట వింటే ఒట్టు విననుగాక వినరు వినటమే లేదు రాజా వెయ్యి మందిలో ఒక్కరు నీ మాట విని ఏమి చెప్పుని రాజా తలకు చెప్పులు అడుగుతారు తలకు చెప్పులు అడిగే రకాలందరూ మాటలు కాదు రాజా ఎట్లా మరి కానీ ఒక్క అమ్మాయి అయింది రాజా అమ్మాయి పేరు ఎస్తే పేరు ఎస్తేరని చెప్పింది వాళ్ళ ఊరు పేరు చెప్పట్ల తల్లిదండ్రుల పేరు చెప్పట్ల చెప్పిన మాడి చెప్పినట్టు వింటాను నేను ఏది ధరించుకున్నట్లు ఎలా ఉండమంటే అలా ఉంటుంది నే వాళ్ళకంట పన్నెండు నెలలు స్నానం చేయించారంట ఎన్ని నెలలు స్నానం అంటే ఆరు నెలలు గోపరస తైలములతోనూ ఆరు నెలలు సుగంధ ద్రవ్యములతో అంట నేను కూడా గుమ గుమగుమ ఏమంటే గమగమ గుమగుమ గుమగుమ గుమలు కన్యకలు వాళ్ళ తల వెంట్రుకల స్నానాలు ఆ కన్న ఒక్కొక్కరికి ఏడు మంది చెలికెత్తలు వాళ్ళు ఆదేశస్తులు వాళ్ళు ఎంత ఎస్తేరు సిద్ధపడుతోంది మొదటి వారంలో ఇదే న్యూస్ మూడు నెలల తర్వాత ఇదే న్యూస్ సంవత్సరం పదకొండు నెలలు ఏమయ్యా ఇంకెవరైనా పోటీ ఉన్నారా ఎస్తేరికి రాజా ఏం చెప్పను ఒక్క అమ్మాయి కూడా లోపడదు ఒకే ఒక అమ్మాయి ఎస్తేరు నేను ఏమి చెప్తే అది లోపడుతోంది రాజా సరే టైం అయిపోయింది ఆమె టైం వచ్చింది ఆమె వచ్చిన ఏడవ నెల డెబ్బైతు మాసం పదిహేవ దినమున ఆ దినం వచ్చింది ఆ దినానికి ఆమె వచ్చింది ఆ రోజే రాజుగారి ఎదుట వెళ్ళేది ఆ రోజే కరెక్ట్ మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు రోజు ఆమె సిద్ధపడి వస్తూ ఉంది రాజు ముందే చెప్పలా రాజు ముందే చెప్పండి ఫిక్స్ ఆ మాట చెప్పట్లే రాజు ముందే అంత ముందు వస్తారు వస్తున్నారు ఈమెవరు చేయలేము వద్దులే ఈమెవరు నేపాల్ అమ్మో వద్దే వద్దు ఈమె ఎవరు ఇండియన్ హైదరాబాది ఎవరు హైదరాబాద్ బిర్యానీ బాగా చేస్తుందంటే అమ్మో మాకు కొద్ది నేనని పంపించు ఇవి తమిళే అమ్మో తమిళేన అవసరం లేదు అందరూ పోతా వస్తానరు చూస్తానరు పోతారు రాజుకి అసలు ముఖంలో నవ్వే లేదు ఈమె ఆడొస్తూ ఉండగానే లేచినాడు ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంది ఈమెట్లే చూస్తున్నాడు ఆమె వస్తూ ఉంది నిలబడ్డది ఆమె వస్త్రాధారణ కాదు ఆమె అలంకరణ కాదు ఆమె సుగంధ పరిమళ వాసనలు కాదు ఆమె ప్రవర్తన చెప్పండి ప్రవర్తన ఆమె లోబడే విధానానికి ఆయన ఎప్పుడు ఫ్లాట్ అయిపోయాడు ఆమె కొరకు ఎదురు చూశాడు పన్నెండు నెలలు ఎదురు చూశాడు ఆమె వచ్చింది ముందే ఆర్డర్ చేసాడు పదు పన్నెండు నెలలుగా కిరీటం అట్లా వెయిట్ చేస్తా ఉంది చెప్పండి కిరీటం ఏం చేస్తాను కిరీటము ఎవరిని ధరించుకోవాలా ఎవరు అది వెయిట్ చేస్తుంది రాజుగారికి కూడా ఆశ ఏమంటారు గంపెడ ఆశ ఉంది ఎవరి ఎవరి తల మీద మళ్ళీ వచ్చే వస్తే అక్క అయింది అనుకో పరమా చుడు పోడేనా నో ముందే సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు వస్తుంది రాజు ఇంకా హృదయంలో నుంచి సంతోషం పన్నెండు నెలలుగా ఎదురు చూస్తుండే ఆమె కోసం ఆ మనసు నిలబడగానే ఆమె దయా చూపించాడు కీటం తీశాడు అందరు చూ అది విచిత్రం అందరు మిగతా కనెక్కులు అందాడు మీలాంటి వాళ్ళే వరుసపీడు అంద ఆ కంటే ఏమందంగా ఏమి అందము నేను చూడు ఎంత అందంగా ఉన్నాను నా రంగు ఏంటి నా కలరే నా ముక్కేంటి నా ముక్కు అందం చూడు ఎంత అందం నన్ను కాదని వీళ్ళందరు షాక్లో ఉన్నారు కీటము ఎస్తేరు తల మీద వెంటనే నూట ఇరవై ఏడు దేశములకు మహారాజైన ఆశ్వరోసు గారికి సతీమణిగా ప్రకటిస్తున్నా పిలిచాడు అందరికి గొప్ప విందు ఏం విందు గొప్ప విందు అంటే ఎట్లు మీరు ఎప్పుడన్నా తింటే కదా మనం కూడా తినలేదు అది ఏం విందో నూట తెలియదు ఏడు దేశాల ప్రజలకు విందు ఎస్తిర్ రాణిగా అతని సరసన కూర్చుంది సౌండ్ ఏమో చెప్పండి చెప్పండి గట్టి చెప్పండి గట్టి చెప్పాల రాపు దగ్గర సౌండ్ లేదు రూతు దగ్గర నేనంటే అసలే సౌండ్ లేదు దగ్గర ఎందుకు సౌండ్ లేదు స్త్రే దగ్గర చెప్పగలరా ఆమె అనాథ ఆమెకు తల్లిదండ్రి లేరు ఆ దేశము కాదు ఆమె పరదేశి దిక్కులేంది పేరు కూడా చెప్పడానికి ఆమెకు అర్హత మనకి ఇవన్నీ ఉంటాయి మనకు అర్హతలు అన్నీ ఉంటాయి అందుకే మన మన ఎన్నిక చేయడం ఆమె దిక్కులేంది కాబట్టి అంటే అంతరంగములో సౌండ్ లేదు చెప్పండి మీకు అన్నీ ఉండొచ్చు తప్పే ఇంకా తల్లిదండ్రులు ఉండడము చదువుకోవడము అన్ని అర్హత మంచిదే కానీ సౌండ్ ఉండకూడదు చెప్పండి ఏమి ఉండకూడదు సౌండ్ నిశ్శబ్దం రాబు రోతు రోస్తేరు అంటే మనము వచ్చిన మాట ఇక్కడ ఆపుతా బండి ఒక నిమిషం ఇస్తాం అందరు చెప్పండి ఆ పరలోక పహర్ష రోషను ఎవరూ చూల్లా మనం ఇది అంతఃపురంలోకి వచ్చాం బేత్తన్నీయ అంతఃపురం చెప్పండి గోల్కొండ రాష్ట్రంలోకి అంతఃపురం ఉంది ఏది హెబ్రోన్ సైదాబాద్లోకి అంతఃపురం ఉంది తోడు చెప్పండి బేతేల్ గుంటూరులో కన్నవారితోటిలోకి వస్తే ఒక అంతఃపురం ఉంది ఏంది సియోన్ ఇట్లా ఒక్కొక్క ఊరికి ఇన్ని అంతఃపురాలు అంతఃపురములు అందరూ వస్తున్నారు మందిరంలోకి కన్యకలు పరీక్షించు నేను ఎత్తబడలా నేను ఎత్తబడలా మధ్యాకాశంలో ప్రియుని కలుసుకోవాలా ఆ కిరీటమును ఇప్పుడు యేసుప్రభు పేరులో ఒక పేరు మహారాజు మహారాజు గారి భార్య ఎవరు మహారాణి మహారాణిగా ప్రపంచ ఆ దినమున దిక్కులన్నిటికీ ప్రకటించబడుతుంది నువ్వు మహారాణి యుగ యుగములు పరిపాలిస్తావు నువ్వు ఎస్తేరు ఒక వందేళ్ళు పరిపాలించిందో మనకు తెలియదు కానీ మనం యుగ యుగలు పరిపాలించబోతున్నాం నిజమైన ఎవరు చెప్ప నిజమైన ఎస్తేరు ఎవరు నేనే నువ్వే కానీ రోజు ఏ దగ్గరికి ఒక ఆయన పోతావు ఆయన పేరు ఏం పేరు అంటే పరిశుద్ధాత్ముడు హేగే మనలో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు త్వరగా చెప్పండి ఎక్కడున్నాడు చెప్తాడు అమ్మాయి ఫైర్ ఆడద్దు అంటాడు ఏమంటాడు అబ్బాయి పిబ్జీ ఆడద్దు అంటాడు అబ్బాయి సినిమాలు చూడొద్దు అంటాడు అబ్బాయి అమ్మా నాన్నకి ఎదురు చెప్పద్దు అంటాడు అబ్బాయి బైబిల్ చదువుకో అంటాడు అబ్బాయి ఒకరికన్నా సువార్త చెప్పు అంటాడు అబ్బాయి ప్రార్థన చేసుకో అంటాడు అబ్బాయి మందిరం టైంకి పో అంటాడు అబ్బాయి తల్లిదండ్రులు చెప్తాడు అమ్మాయి అమ్మ నాన్న ఎవరు చెప్తే తల వంచి చేసుకోమ్మా అని చెప్తాడు అమ్మ నాన్న ఎప్పుడు చెప్తే అప్పుడు చేసుకోమ్మా కొందరు ఏ నాకు ఎప్పుడే వద్దు పెళ్ళి అంటారు అట్లా అట్లా ముప్పై ఏళ్ళు వస్తాయి ఎన్ని వస్తాయి అప్పుడు పెళ్ళి కాళ్ళంటారు ఎక్కడ దొరుకుతాడు అమ్మానాన్న ఎప్పుడు చెప్తే చెప్పండి చేసేసుకోవాలా నువ్వు నీకు తెలియదు వాళ్ళు ఎంత అనుభవంతో చెప్తారు ఎదురు చెప్పకుండా లోబడి విశ్వాసం చెప్తారు వానికి ఏదో ఒక లోపం ఉంటుంది అయినా పర్లే దేవుడు చెప్పినాడు అమ్మా నాన్న చెప్పాడు భక్సింగ్ గారు ఒక బ్రదర్ని పిలిచాడు చాలా స్మార్ట్ ఉండేవాడు ఆయన చాలా స్మార్ట్ సేవకుడు సేవకు వచ్చాడు భక్సింగ్ గారు పరిచయం గల్ఫ్కి వెళ్ళాడు గల్ఫ్కి వెళ్ళేప్పుడు అక్కడ ఒక అమ్మాయి బక్సింగ్ గారితో కలిసిందంట బ్రదర్ ఆ పెద్ద ఆఫీసర్ అంటాను నేను దేవుడితో మాట్లాడినాడు నేను సేవ సమర్పించుకుంటాడంట భక్సింగ్ గారు సరే సాలైట్ ప్రేర్ చేశాడు లెటర్ రాసిచ్చాడు నీ కొడుకు ప్రార్థన చేస్తున్నాను అయితే ఒక చెప్పిందంట నాకు సర్జరీ అయింది అంకుల్ నాకు పిల్లలు పుట్టరు అని చెప్పిందంట సాలైట్ భక్సింగ్ గారు ఒకటే మేడం సాలైట్ ఆ అబ్బాయి పిలిచ బ్రదర్ ఆయన చాలా అందగా అంట ఎవరో బ్రదర్స్ ఉంటే ఆయన అంట చాలా హైట్ సిక్స్ పాయింట్ వన్ ఉండేవాడు చాలా స్మార్ట్గా ఉండేవాడు నేను ఒక అమ్మాయిని చూశాను ఇక్కడికి ెట్ వాళ్ళు పిలిపించాడు బస్ ఆమె ట్రైనింగ్ ఏమి లేదు డైరెక్ట్ దుబాయ్ నుంచి పిలిపించాడు హెబ్రోన్లో వాళ్ళు పెళ్లి చేశాడు సేవలో చాలా సంఘాలు చేసుకుంటు ఇప్పుడు ఉన్నారు వాళ్ళిద్దరు నా అంశం ఏంటంటే లోపం ఉండొచ్చు భర్తలో లోపం ఉండొచ్చు అది దేవుడిచ్చిన సంబంధంగా ఉండాలి ఏదో సౌండ్ లేకున్నదిగా ఉండాలి అంటే దేవుడు చెప్తా పరిశుద్ధాలు లోబడు లోబడు ఇప్పుడు చెప్పినవన్నీ రికార్డు పరలో కానీ పోతున్నాయి ఈ అబ్బాయి బైబిల్ చదవాడు ఈ చైనా అమ్మాయి ప్రార్థన చేసుకోదు ఈ బేతని అమ్మాయి సువార్త ఒక్కరికి చెప్పదు ఈ అమ్మాయి సినిమాలు చూస్తుంది ఈ అమ్మాయి షికారులు పోతుంది ఈ అమ్మాయి లోకానుసారి ఈ అమ్మాయికి అంతా లోక ఫ్రెండ్స్ ఈ అబ్బాయి బైబిల్ స్టడీకి రాడు ఈ అబ్బాయి టైం బైబిల్ స్టడీ టైం ఉన్నా కూడా రాడు డైబుల్ స్టడీ టైంలో ఇంకేదో చూస్తాడు ఇంకే ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు ఆటలు ఆడు ఎక్కువైపోయినాయి రక్షణ ఉంది చెప్పండి రక్షణ ఉంది మరో మనసు ఉంది బల్లు ఉంది కానీ లోపడదు అంతఃపురంలోకి వచ్చింది కన్నీకా కానీ హేగే మాట వినరు రిపోర్ట్ పోతానే ఉంది పరలోకంలో రోజు రిపోర్ట్ ఏంటంటే ఈరోజు ఎవరెవరు బైబిల్ చదువుకున్నారు రిపోర్ట్లు ఈరోజు ఎంతమంది సమాస్తున్నారు ఎంతమంది దశంభాగా నమ్మకంగా ఇస్తున్నారు ఎంతమంది దేవునికి లోపడుతున్నారు ఎంతమంది తగ్గించుకుంటున్నారు ఎంతమంది తిరుగుబాటు చేస్తు అన్ని రికార్డు పోతూనే ఉన్నాయి ఎంతమంది భార్య భర్త కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు రికార్డు పోతూనే ఉంది అనుకోకుండా వచ్చి వేసుకుంటే పెళ్లి ఏం చేసుకోడు సిద్ధపాటు అంతఃపురంలోకి వచ్చావు ఎక్కడికి వచ్చావు ఎన్నిక చేయబడ్డావు ఏర్పరచబడ్డావు ప్రత్యేకించబడ్డావు అంతఃపురంలోకి వచ్చావు అగస్వరోజ్ కోసం ఎదురు చూస్తున్న మధ్యాకాశం కోసం కానీ సిద్ధపాటు ముగ్గురు కన్నెకలు రాహాబ్ దగ్గర సౌండ్ లేదు రూ దగ్గర అసలే లేదు ఎస్తేర్ దగ్గర కూడా సౌండ్ పెట్టుకొని ఆమె సొంత గోత్రం పేరు చెప్పొద్దన్నాడు నీ తల్లిదండ్రుల పేరు కూడా సౌండ్ లేదు వాళ్ళ జీవితాలు బుద్ధి గలవి వారు దేవునికి పడ్డారు పెన్ను కుమారుని ఎదుర్కొన్నారు ఇద్దరు మిగిలారు దేవుని చిత్తమైతే వచ్చేవారని చూద్దాం